పంచభూతాలైన పృథ్వీ, వాయువు, జలం, అగ్ని, ఆకాశం, వాటి సమన్వయం పైన మన జీవన వ్యవస్థలు ఏ విధంగా ఆధారపడి ఉన్నది మన పూర్వీకులు వివరించారు. ప్రకృతిలో భాగమైన ఈ పంచభూతాలే దైవత్వానికి నిదర్శనాలు. మన జీవనానికి ఆధారభూతంగా ఉన్న నేలని తల్లిగా కొలవటం మన సంస్కృతి గొప్పతనం. ప్రపంచంలో ఏ దేశంలోని ప్రజలు కూడా తాము నివసిస్తున్న భూమిని తల్లిగా భావించరు. మన దేశంలో మాత్రమే ఈ మట్టిని మాతృభూమిగా ఆరాధిస్తాం. మన అథర్వవేదంలోని పృథ్వీ సూక్తం ప్రకృతి పర్యావరణం గురించి మనకు అసమాన జ్ఞానాన్ని ప్రసాదించింది. ఈ వేదంలోని అద్భుత శ్లోకం, యస్యాం సముద్ర ఉత సింధురాపో యస్యామన్నం కృష్ణయ సంభభూ యస్యామిదం జిన్వతి ప్రాణదేజస్తావానో భూమి పూర్వపేయే దధాతు. అంటే భూమాతకు వందనం. సముద్ర నదీ జలాలను ఏకం చేసి తనలో ఇముడ్చుకున్నది ఈ మాత. తనను దున్నినప్పుడు తన గర్భంలోని ఆహారాన్ని ఆ మాత అందిస్తుంది. నిజానికి అన్ని ప్రాణులు నివసిస్తున్నది ఆమెలోనే. ఆ జీవశక్తిని భూమాత సదా మనకు ప్రసాదించుగాక అని అర్థం. జన్మించిన భూమిని తల్లిగా ఆరాధించడం ఈనాటి ఆలోచన కాదు. మాతా భూమి పుత్రోహం పృథ్వీవ్యా అని కూడా పృథ్వీ సూక్తం ఉద్బోధించింది. ఈ పుడమిన తల్లి, నేనామె పుత్రుడను అని దీని అర్థం. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు ఆదర్శ మానవుడు. ఆయన మాటలలో జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, అంటే జన్మనిచ్చిన తల్లి జన్మభూమి రెండు స్వర్గం కంటే గొప్పవి అని అర్థం. జన్మనిచ్చిన తల్లి నవమాసాలు మోస్తుంది. జన్మభూమి మనల్ని జీవితాంతం మోస్తుంది. మన జీవితాలకి ఆధారమవుతుంది. చనిపోయిన తర్వాత ఘననమైన దహనమైన తనలోనే కలుపుకుంటుంది మన మాతృభూమి. అందుకే మన జీవనానికి నిలవైన, మన వికాసానికి కొలువైన మాతృభూమి ఆరాధన ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరి కర్తవ్యం. పుట్టిన నేల తల్లిని కొలవని వాడు బ్రతికున్నా మరణించిన వానితో సమానమనే మాట అనాదిగా వినిపిస్తుంది.